అన్న అసలు మీ ఊరేంటి మీ అమ్మ నాన్న పేరు అన్న మా ఊరు బండలింగపల్లి మండలం ఎల్లారెడ్డిపేట జిల్లా రాజన్న సిరిసిల జిల్లా మా బాబు పేరు దేవయ్య అమ్మ పేరు లక్ష్మి తమ్ముడు ప్రదీప్ మాది వ్యవసాయ కుటుంబం మా బ్యాండ్ కూడా ఉంది బ్యాండ్ కొట్టుకుంటా ఇప్పటికైతే జీవనం అని ఇప్పుడు స్టార్ట్ చేశారు పాడడము ఈ రాయడము అంటే పాడడం అంటే నేను స్కూల్ నుంచి వాడినా అక్కడికి మా బాబే వస్తుండే దర్వేళ్ళన్ అని మా బాబాయ్ వచ్చి పాడుతుండే అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆయన పాటలు వినుకుంటూ మళ్ళీ వాళ్ళు పాడిన కొన్ని క్యాసెట్లు ఉంటాయి అన్నట్టు అవన్నీ మా మా ఇంట్లో టేప్ రికార్డ్ ఉండే అందులో వేసి వినటోని అప్పటి నుంచి మొదలైంది అప్పుడు మా బాబాయ్ మా స్కూల్లోకి వచ్చినప్పుడు ఒక పాట పాడుతుండే అది నాకు నేను ఫస్ట్ బాగా ఆ పాట నాకు బాగా ఇష్టం నారాయణ గురువా అమరుడ నారాయణ గురువాగ్య జీవుల దీన బాంధవ జోహరులందుకో అమరుడ జోహరులా నారాయణ గురువామరుడ నారాయణ గురువాగ్య జీవుల దీన బాంధవ జో అందుకో అమరుడ జోహరులా పాడిన పాట ఇది అదే స్కూల్లో స్కూల్ టైం అంటే ఎలా ఉంటుంది అన్న అప్పటి నుంచే సింగింగ్ అంతా ఎంకరేజ్ చేస్తుండేనా అందరూ దాదాపు స్కూల్ నుంచి మా సార్లు చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తుండే అక్కడ నుంచి కొనసాగుతున్న ప్రయాణం ఇక్కడ వచ్చింది అన్న ఒక్కసారి మా కోసం కాలాకాలం కాడన్నా తప్పకుండా బ్రదర్ నిజంగా అంటే చాలా థ్యాంక్స్ అన్న పార్వతి మహేష్ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పాటతో నాకు మంచి పేరు వచ్చింది కాలా కాలాలా కాడా నారాజమణి ఏటి కాలాలా కాడా నారాజమణి నాకు దైవం దొరికేనే బామ నారాజమణి ఆ దైవం తీసుకొని నారాజమణి అంగడి నేనెతే అంగట్లా కొచ్చినది అంగాడి నేనెతే అంగట్లా కొచ్చినది గుణా సుందారి సిరే నారాజమణి సిర చూసి ధర చేయమే నారాజమణి వా సూపర్ అన్న ఎన్నో ఎన్నో మిలియన్ల వ్యూస్ ని గేన్ చేసిన పాట అన్న మీ మీ గొంతుతోనే ఆ లిరిక్స్ ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళిన సందర్భం జరిగిందా థ్యాంక్ యూ అన్న మీరు ఏ ఇయర్ లో ఫస్ట్ సాంగ్ రాశారు ఎప్పటి నుంచి అసలు రాయాలనిపించింది అంటే సాంగ్ పాడడం అంటే అంటే నాకు అంటే ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అవకాశం ఇచ్చిందంటే మరిపెల్లి మనోహర్ అన్న అన్న నాకు ఫస్ట్ అంటే మా ఊరి పాట ప్రోగ్రామ్ చేస్తుండే ఆ అన్నకు మా అన్న పరిచయం చేయించిండు దేవేంద్ర అన్నని అక్కడ నుంచి పరిచయం ఆ ఫీల్డ్ నుండి నాకు అక్కడ నుంచి పరిచయం అయింది ఇప్పటిదాకా కొనసాగింది తర్వాత అన్ననే మరిపెల్లి మనోహర్ అన్న ఒక పాట అంటే రికార్డింగ్కి కూడా అవకాశం ఇచ్చిండు అది కూడా అన్న స్టూడియోలో జరిగిన పాడినప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక పాడడం ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారన్నా ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు పాడిన బా నూట ముప్పై ఐదు పాటలు ఆల్మోస్ట్ అన్ని హిట్ నూట ముప్పై ఐదు పాటలు సినిమాలు ఏదైనా అవకాశం వచ్చిందన్న లేదు బ్రదర్ ఇప్పటికైతే రాలేదు దాని గురించి ప్రయత్నం చేస్తాను వస్తుంది అన్న మీకు తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది అన్న ఇంకొక పాట అన్న మల్లె మొగ్గల తీరు రాదమ్మ బంగారు బొమ్మ మన సాయ నిన్ను చూడంగో రాదమ్మ బంగారు బొమ్మ మన సాయ నిన్ను చూడంగో రాదమ్మ బంగారు బొమ్మ మన సాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసార మాటలడమ్మో రాదమ్మ రాధమ్మ ఓ ముద్దుగుమ్మ మనసార మాటలడమ్మో రాదమ్మ రాధమ్మ నా ముద్దుగుమ్మ అని పాట సూపర్ అన్న మనసుకు అత్తుకుంటుంది ఆ పాట వింటుంటే ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంది అన్నా ట్రెండింగ్ పన్నెండు అనుకుంటా అచ్చా ఆల్మోస్ట్ మీరు ఏది పాడినా ప్రియం గ్రేసియస్ వచ్చి ఖచ్చితంగా ట్రెండింగ్ అన్న మ్యూజిక్ ప్రయన్న నిచ్చండు రిథమ్స్ డిజే శ్రీకాంత్ చీకని కంపోజిసింగ్ అచ్చా అన్నా ఓన్లీ పాడమేనా ఇంకా రాయడం కూడా ఇప్పుడు మొత్తం ఆ రాయడం కూడా రాస్తాను నా ఛానల్ కు రెండు రాశనా అన్నా అది ఫస్ట్ పాట అంటే ముద్దుల ముద్దల రాణని ఒక పాట రాశాను నేను అన్నా రాయ రాయ నా ముద్దుల ఓరాని కోమడి చెరువు కాడ ఉంటా నీ కోసమని మనసు వాడి నీకు మల్లె పూలు తెచ్చినానే మనువాడా వయారిడి వన్య వయారి సిన్నదాన వగలాడి వన్యదాన నీ వంపు సోపులన్నీ వడ్డించి పోయజాన రాయే రాయే నా ముద్దుల ఓరాని కోమడి చెరువు కాడ ఉంటా నీ కోసమని మనసు వాడి నీకు మల్లె పూలు తెచ్చినానే మను వాడా మీద నాకు మనసాయ ఈ పాట సూపర్ అన్న మీరు మీరు రాశారు నేను రాసిన నేనే వాడినా నామ్ అన్న మ్యూజిక్ చేసి అన్న రిలీజ్ అయిందన్నా రిలీజ్ అయింది టూ ఇయర్స్ అయితే అదే వీడియో కూడా మీరే చేశారన్న లేదు మా ఫ్రెండ్ చేసింది అసలు ఆ వాయిస్ ఆ పాడడం ఆ రాయడం అసలు ఎట్లా అన్న మీకు ఏదైనా అంటే నార్మల్గా ఏదైనా ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే అలవకగా అలా మీకు వచ్చేస్తుందా అంటే ప్రాక్టీస్ చేస్తా అంటే ఒక పాటను అంటే నా స్టైల్ ఎట్లా పాడతా అనేది ఉంచుకొని పాడతా అట్లా కొత్త అని అనుకుంటున్నాను అంటే అంటారు నీ వాయిస్ బాగుంది అని అంటారు అట్లా ఎప్పుడన్నా ఏదన్నా మ్యూజిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఈ పాట నేను పాడలేనేమో అన్న సందర్భాలు ఇప్పటివరకు అయితే అలా జరగలేదు జరగలేదు అసలు ఇప్పటివరకు మీరు పాడిన ఈ పాట కూడా నేను ఇది నా వల్ల కాదన్న ఫీలింగ్ రాలేదు అంటే ప్రయత్నం చేస్తా నా వల్ల ఎందుకు కాదని ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా అది పాడతా కంపల్సరీ మొత్తానికి ఇప్పుడు నూట యాభై నూట నూట ముప్పై పాటలు నూట ముప్పై పాటలు పాడారు ఓకే అన్న అన్న మీరు ఇలా పాడుతున్న సమయంలో అంటే ఎవరైనా క్రిటిసైజ్ చేయడము లేకపోతే డిస్కరేజ్ చేయడం దానిలాంటివి జరిగాయి ఉంటాయి కదా తప్పకుండా అన్న మాకోసం ఒక రెండు చిన్నవి అంటే అంటే అంటారు ఇవన్నీ ఇంతగానం ప్ర ఇంతగానం చేస్తున్నావు కదా దీనివల్ల ఉపయోగమైంది అనుకుంటే అని అంటారు కాబట్టి నేను అవి ఏం పట్టించుకోను నా గోల్ ఒక సింగర్ కావడం ఇప్పటికైతే ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్న ఒక సింగర్గా అది చాలు నాకు సూపర్ అన్న అన్న పార్ట్ ఆఫ్ ద సాంగ్స్ నార్మల్గా మీకు ఇప్పుడు ఇంత మంచి సాంగ్స్ ఆల్మోస్ట్ అంటే అందరు స్టేటస్ పెట్టుకునే సిచ్యువేషన్లో ఉండే సాంగ్స్ మీరు పాడుతున్నారు రాస్తున్నారు కదా మరి అమ్మాయిల తరపు నుంచి ఎలాంటి అప్లాజ్ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని వస్తాయి మంచి బాగా పాడారండి కామెంట్లలో చూస్తాను

వాయిస్ వింటేనే అసలు నాకే ఇలా అనిపిస్తుంది అమ్మాయిలు ఇంకా ఆగుతారా అన్న లేదు ఇప్పటికైతే వాయిస్ బాగుందని మెసేజ్ నార్మల్గా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసారా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసే ఇక్కడ దాకా వచ్చిన ఎప్పుడు ఎవరు క్రిటిసైజ్ చేయలేదా అంటే చేసిర్రు బట్ ఏంటంటే వాటన్నిటిని అధిగమించుకునే స్థాయికి వచ్చిన ఇప్పుడు వాళ్ళే శభాష్ అనే స్థాయి మీకు హిట్ ఇచ్చింది నార్మల్గా రాజమణి పాట రాజమణి సాంగ్ హిట్ ఇచ్చింది బిఫోర్ ఎన్ని సాంగ్స్ చేసారన్న అంటే నా ఛానల్ వేసిన అప్పుడు నేను సైటీలో వర్క్ చేసిన ఫస్ట్ మాట దగ్గర అక్కడ పాడిన ఒక రెండు మూడు నెలలు ఉన్నా అక్కడ కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనే ఒక సొంతగా ఛానల్ పెట్టి ఇక రన్ చేస్తున్నా మా బాబాయ్ రాసిన పాట ఒకటి ఫస్ట్ ఫస్ట్ చేసినట్టు శీర్షగారు శీర్ష గారు నేను పాడినా బండిలా బామా సక్కదనపు నిలుపన్న మాట్లాడే సిని పర్వతాల కొండ మీద పసులగాస చిన్నవాడ ఉసిని కడుపుగాల ఎంత పరగాకి ఉన్నవురా పరుల ముఖం ఇంతవరకు చూడలేను దాని నేను నన్ను చూడగానే కంట్లో మన్ను బండిలా అవుతున్న బామా సక్కదనపు దానా బామా సక్కదనపు వన్నేదీనా మాట్లాడే చిన్నదానా బా బా చాలా బాగుంది అసలు బండి సక్కదైన చిన్నదానా భలే వస్తాయన్న మీకు పదాలు ఇలాంటి బాబే రాసిన పాటారీల వీర వందనం పాట రాసింది అన్న మీరు ఒక్కసారి పాడరా వీరల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు మా ధనులారా మరసిపోము మేము గుండెల్లో గుడి గడుతాం దండం బెడుతం వీరుల వందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు అద్భుతమైన అద్భుతమైన ఆ టైంలో పోరాటంలో ఎన్నో సార్లు ఎన్నో వేల వందల సార్లు విని పాడి ఆల్మోస్ట్ ఎంతో మందిని ఉత్తేజపరిచిన సాంగ్ అని అచ్చా మీ బాబాయ్ గారు సాంగ్ అంటే ఆల్మోస్ట్ మీకు రాయడం అనేది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ పాడడం అంటే పాడుతున్నాను కదా నేను కూడా రాస్తే బాగుంటదని ముద్దుల కాని పాట